హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక వేడుక కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఆయన మొదటి సినిమా తాతమ్మ కళ గురించి నెట్టింటి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఇది సెన్సార్ నిషేధానికి గురైంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఎందుకు సెన్సార్ దీన్ని నిషేధించింది, మీరు ఏం చెప్తారు సార్ ఈ సినిమా గురించి? అంటే బాలకృష్ణ కెమెరా ముందుకు వచ్చిన మొదటి సినిమా తాతమ్మ కళ. అవును, అది 74 ఆగస్టు నెలలో రిలీజ్ అయింది. అయితే నిజానికి 73లోనే కంప్లీట్ అయిపోయింది సినిమా. కంప్లీట్ అయిన తర్వాత సెన్సార్ లో ఇరుక్కుంది, ఇరుక్కుని ఫైనల్ గా కొన్ని కట్స్ తో అంగీకరించాడు. కొన్ని కట్స్ తో ఓకే అనుకున్నారు, సినిమాని రిలీజ్ చేశారు. రిలీజ్ అయ్యి 50 రోజులు 50వ రోజు పోస్టర్ పడింది. అప్పుడు దాని మీద చాలా కంప్లైంట్స్ వెళ్ళినాయి లోపే. ఈ వెళ్ళిన కంప్లైంట్స్ రీత్యా సినిమాని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ సెన్సారు దానిలో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలని పూర్తి స్థాయిలో తొలగించాలి అనే నిర్ణయం. దానికి రామారావు గారు మొదట అంగీకరించలేదు, తర్వాత అంగీకరించారు. ఆయన సొంత సినిమా అది. ఆయన మొదట కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు. అంటే నా అభిప్రాయం ఇది, అది మిస్కమ్యూనికేట్ అవుతోంది అన్న టోన్లో ఒక లెటర్ రాశాడు. దాని మీద కూడా ఎవరు స్పందించలేదు. ఆ గొడవ నడుస్తూనే ఉండేది. ఆ నడుస్తున్న టైంలోనే చివరికి ఆయన ఫైనల్ గా 2 పాటలు చిత్రీకరించి ఈ సన్నివేశాలు ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నాయో ఆ సన్నివేశాలు తీసేసి ఆ పాటలు కలిపి నిడివి తగ్గకుండా చూసి మళ్ళీ రిలీజ్ చేశారు 75 జనవరిలో. అంటే బాలకృష్ణ మొదటి సినిమా నిషేధానికి గురి కావటంతో పాటు 2 సార్లు రిలీజ్ అయింది. అదొక క్రెడిట్ ఉంది ఆయనకి. అంటే 74లో ఒకసారి రిలీజ్ అయింది, 75లో మళ్ళీ రిలీజ్ అయింది. అలా అదొక రికార్డ్. అంటే ప్రధానంగా ఆ సినిమాలో ఇబ్బందికరం అనిపించిన సన్నివేశం ఏంటంటే సందర్భం. అప్పట్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్, కుటుంబ నియంత్రణ అని ఒక కుటుంబ నియంత్రణ, అది తర్వాత 77లో జనతా పార్టీ వచ్చినప్పుడు కుటుంబ సంక్షేమ శాఖగా మార్చారు. ఇందిరాగాంధీ గారి రోజుల్లో కుటుంబ నియంత్రణ శాఖే అది. ఎర్ర త్రికోణం అని ఉండేది, ఇద్దరు లేక 3 చాలు, అది నినాదం. ఇలా 3 తర్వాత కనుక ఎవరైనా డెలివరీకి వెళ్తే వాళ్ళ మీద ఏదో, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆపరేషన్ చేయించుకుని తీరాలి అని కొంచెం ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్కి కోటా విధించారు, ఇన్ని ఆపరేషన్లు చేస్తే మీకు శాలరీస్ వస్తాయి టైప్లో. దీనికి సంబంధించిన ఒక సన్నివేశం యమగోళ సినిమాలో బయటకు వచ్చేసింది. ఒక డాక్టర్ని నరకంలో యముడి కోర్టులో విచారణ జరుగుతూ ఉంటుంది. ఏమిటి ఇతను చేసిన నేరం అని అడుగుతాడు ఆయన యముడు. పెళ్లి కాని వారికి అయిన వారికి కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. ఓయి అనాచారి అంటాడు యముడు అని ఇతన్ని సలసల కాగే నూనెలో అని శిక్ష విధించేబోతూ ఉండగా ప్రాసిక్యూటర్ హోదాలో రామారావు గారు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి అతను ఏ పరిస్థితుల్లో ఆపరేషన్లు చేశాడో కనుక్కోరా మీరు అని అడుగుతాడు. ఏ పరిస్థితుల్లో చేశాడు అంటాడు ఆయన. అంటే ఏమయ్యా ఎందుకు చేస్తావు నువ్వు అంటే, నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతాలు ఇవ్వనన్నారండి, పిల్లలు కలవాడిని ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకని 2-3 అటు ఇటు జరిగితే జరుగుండొచ్చు అంటాడు. అది పరిస్థితి. అంటే ఎవరు చేయమన్నారు అని అడుగుతాడు ఏముడు. ప్రభుత్వం అంటాడు ఆయన. ప్రభుత్వం అని డౌట్ పడుతుండగా మళ్ళీ ఎన్టీఆర్ ఎంటర్ అయ్యి ప్రభుత్వం కాదండి, ఏ అధికార హోదా లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు, అతని నిర్వాకం ఇది అని సంజయ్ గాంధీ గురించి అన్యాపదేశంగా చెప్తాడు ఆయన. ఇదే ధోరణి తాతమ్మ కళలోనూ నడిచింది. తాతమ్మ కళలో ఇంకొకడుగు ముందుకేసి ఈ దేశంలో దరిద్రానికి కారణం జనాభా అని చెప్పి మీరు ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసేస్తున్నారు, కానీ ఈ దేశంలో దరిద్రానికి జనాభా కారణం కాదు, సంపద అక్రమంగా పంపిణీ అయ్యింది. అంటే ఒక ఊళ్ళో 100 ఎకరాల పొలం ఉంటే 100 ఎకరాల మీద ఇద్దరికో 3 ముగ్గురికో అధికారం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ దానిలో పనిచేసుకుని బతుకుతారు.
ఆ పని చేసుకుని బతికే వాళ్ళకు కూడా అందులో వాటా ఇస్తే వాళ్ళు దానిలో పని చేసుకుని వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకుని బతికేస్తారు కదా. మీరు ఇచ్చే కూలి డబ్బుల మీద బతకాల్సి వస్తుంది వాళ్ళు. వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు పుడితే వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి దరిద్రం పెరిగి మీ మీద కోపం పెరుగుతుంది. అందుకని ఇది ఎక్కడ వర్గ పోరాటంగా మారుతుందో అని మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకోమని చెప్పి బలవంతంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఓకే, ఇది కారణం అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక రెండు మూడు సీన్స్ ఉన్నాయి దానిలో. అది అభ్యంతరకరం. అందులో పైగా భానుమతి క్యారెక్టర్తో ఒక డైలాగ్ పెట్టాడే, మేము కంటాం మేము అంటే ఇప్పుడు ఆయన కంపారిజన్ కూడా తీసుకొస్తాడు. గాంధీ వాళ్ళ తల్లికి ఎన్నో కొడుకు, అంబేద్కర్ వారి తల్లికి ఎన్నో కుమారుడు, ఇలా పెట్టి నువ్వు చెప్పిన పద్ధతిలో ఒకళ్ళకో ఇద్దరికో ఆపరేషన్లు చేస్తే వీళ్ళందరూ పుట్టేవాళ్ళ లాంటి లాజిక్లు కూడా నడుస్తాయి సినిమాలు. ఓకే, ఇవన్నీ టోటల్గా అభ్యంతరకరం అని అప్పుడు ముందు సెన్సార్లో గొడవయ్యే సినిమాని రిలీజ్ చేసుకున్నాడు ఆయన. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వివాదం రేగి ఇది పూర్తిగా కట్ చేయలేదు, మినిమం అంటే కొన్ని డైలాగ్స్ మాత్రమే తీసేసి సినిమా రిలీజ్ చేశారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ ఇందులో కంటెంట్ ఉంది అని కంప్లైంట్లు వెళ్ళినాయి. ఆ కంప్లైంట్ల మీద స్పందిస్తూ బ్యాన్ చేశారు సినిమాని 74లో. బ్యాన్ చేసిన తర్వాత ఆయన పోరాటం ఆయన చేసి ఫైనల్గా వదిలేసుకున్నాడు. అలా రెండు మూడు సినిమాలు కనిపిస్తాయి ఆయన చరిత్రలో. ఆ సినిమా దానికి ముందు ఆయన 200వ సినిమా కోడలు దిద్దిన కాపురం కూడా సెన్సార్ యుద్ధం చేసే తెచ్చుకున్నాడు ఆయన. ఓకే, అయితే అప్పుడు పెద్దగా కట్స్ పడలేదు, అప్పుడు మామూలుగానే వదిలేశారు. దానిలో ఏం చేశాడంటే ఆయన పుట్టపర్తి సాయిబాబా మీద దాడి చేశాడు. పుట్టపర్తి సాయిబాబాది మోసం అనే పద్ధతిలో సినిమా ఎస్టాబ్లిష్ చేశాడు. దాని మీద సాయిబాబా భక్తులు అటాక్ చేశారు. ఆ సినిమాని అటాక్ చేస్తే ఆయన పద్ధతిలో కోర్టులో యుద్ధం చేసి తెచ్చుకున్నాడు నరసరాజు గారి సహకారంతో. డివి నరసరాజు గారి ఐడియా ఏంటంటే, అది ఏ ఉద్దేశంతో మీరు ఆ క్యారెక్టర్ని, సచ్చిదానంద అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అందులో, సత్యనారాయణ చేశాడు, అది సాయిబాబాని పోలి ఉంది అనేది వాళ్ళ అభ్యంతరం. ఎలా మీరు సాయిబాబాని పోలి ఉంది పాత్ర అని చెప్తున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఆయన హెయిర్ స్టైల్ అలా ఉంది అని. హెయిర్ స్టైల్ అలా ఉంది అని ఎలా చెప్తారు, అది మాయల పక్కీరు విగ్గు మేము వాడింది, మాయల పక్కీరు హెయిర్ స్టైల్కి సాయిబాబా గారి హెయిర్ స్టైల్కి ఏమైనా పోలిక ఉందేమో మాకు తెలియదు. మేమైతే ఈ వాడిన విగ్గు మాయల పక్కీరు విగ్గు జనరల్గా అన్ని సినిమాల్లోనూ వాడేదే, మేము కూడా రెంట్ కట్టి తెచ్చుకున్నదే అని అవన్నీ సమర్పించి ఫైనల్గా వాళ్ళు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఇలా ఆయన ఆ సమయంలో సెన్సార్తో ఇబ్బందులు ఇలా నడిచాయి. తాతమ్మ కళలో ఇంకొంచెం ఎక్కువ గొడవైంది. ఆ తర్వాత ఆయన యమగోళలో కూడా ఇదే కంటెంట్తో నడిచాడు. అయితే ఆ రెండు సినిమాలకి ఆయనే నిర్మాత కాబట్టి ఇబ్బంది లేదు. యమగోళకి ఆయన నిర్మాత కాదు, వెంకటరత్నం గారి నిర్మాత. వెంకటరత్నం గారిది కూడా నిమ్మకూరే. ఆయన ఏం అనలేని పరిస్థితి, సెట్లో నరసరాజు గారు రామారావు గారు కలిసి కూర్చుని డైలాగ్స్ని ఇంప్రవైజేషన్ పేరుతో మార్చేవాళ్ళు. ఈ మార్పులు ఎక్కడ సెన్సార్లో ఇరుక్కుని ఇబ్బంది పెడతాయో అని ఆయనకు టెన్షన్. ఇది నరసరాజు గారు తన ఆత్మకథలో రాశాడు. వెంకటరత్నంకి నిద్ర ఉండేది కాదు, టెన్షన్తో ఉండేవాడు. సినిమా ఫైనల్గా రిలీజ్ అయ్యి ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం, వెంగళరావు గారు సీఎం, ఈ సినిమా నిండా కాంగ్రెస్ పార్టీ మీద దాడి. సినిమా ఆపేస్తే ఏంటి పరిస్థితి, అప్పటికి హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది. ఓకే, యమలోకం సెట్లు ఇవన్నీ వేసి తీశారు. సినిమా ఆగిపోతే అనేటువంటి ఒక సందేహంతో నిద్రపట్టేది కాదు వెంకటరత్నానికి. ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యి సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత అతను కంటి నిండా నిద్రపోయాడు అని రాస్తాడు ఆయన. అలా అదొక వివాదం, దాని మీద కూడా ప్రయత్నం చేశారు సినిమా ఆపుదామని, అవ్వలేదు, అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద
తన సినిమాల్లో దాడి చేయటం అనేది చాలా మామూలుగా నడిచేది. ఇందిరాగాంధీని టార్గెట్ చేసి ఆయన సినిమాలో ఒక పాట పెట్టుకున్నాడు, రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా ఆపవే, డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే, కోడి గొంతు నొక్కి తొలి పొద్దున ఆపలేదే లేవు ఇలాగ ఓ పాట పెట్టి ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ, అంటే హీరోయిన్ నేర్పిస్తూ పాట. ఓకే, కానీ అది కళ్ళు మూసుకుని వినేవాడికి ఇందిరాగాంధీ కనిపిస్తుంది. అలాంటి మ్యాజిక్లు అవి చేసేవాడే వాంటెడ్గానే. అలా బాలకృష్ణ గారి సినిమా సెన్సార్లో ఇరుక్కుంది,